స్కూల్ ప్రారంభమైన పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జవారే రాహుల్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని ఆర్డీఓకు ఆయన వినతి పత్రాన్ని అందించారు. పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కలిగించాలని ఆయన కోరారు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టీచర్ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాలలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. నా పేరు జవారే రాహుల్, ఏఎస్బి విద్యాసంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఇవ్వలటి నుండి ప్రభుత్వ పాఠశాలలు మొదలైనాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఏ పాఠశాలకు ఇప్పటి వరకు అందలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన అన్నప్పటికీ ఇప్పటి వరకు పాఠశాల పుస్తకాలు అందలేదు. అలాగనే ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తున్నదో రాష్ట్ర ప్రభుత్వము, ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన పాఠశాలకు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు కేటాయించలేదు. అలాగని మధ్యాహ్న భోజనము ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజనానికి నిధులు కేటాయించలేదు. ఎందుకంటే విద్యార్థి ఎలా చదువుకోవాలనే ఒక ప్రశ్నార్థకం మారింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నాయి విద్యారంగంలో మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అన్నప్పటికీ సుఖ ఈ కల్పించకపోవడం అనేది విద్యార్థులు అది విద్యార్థి తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పాఠశాల మీద చిన్నచూపుగా చూడడం వలన ప్రైవేట్ పరంగా ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు విద్యను ఆశ్రయిస్తున్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆల్ ఇండియా స్టూడెంట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియము ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పుతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను భర్తీ చేయడం లేదు. మరి ఇంగ్లీష్ మీడియము ఎలా కొనసాగుతానే అర్థం చేసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఇంగ్లీష్ మీడియం అన్నప్పటికీ ఇంగ్లీష్ టీచర్ లేనే లేదు. మరి ఎలా ఇంగ్లీష్ విద్య బోధన అవుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ఇంగ్లీష్ మీడియం ఏదైతే స్టార్ట్ చేస్తున్నదో ఆ ఇంగ్లీష్ మీడియం టీచర్లకు వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ మేము డిమాండ్ చేస్తాము.